ఖరీఫ్ పంటల సాగు అధిక భాగం వర్షాధారంగానే సాగుతుంది. అందుకే మన వ్యవసాయంలో ప్రతి నీటి చుక్క విలువైనదే. నానాటికి నీటి మట్టం పడిపోతూ ఇప్పటికే బోర్లు బావులు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో రాబోయే సీజన్లో నీటికి కొరత లేకుండా పంటల సాగును సాఫీగా కొనసాగించాలంటే ఇప్పటి నుంచే నీటి సంరక్షణ చర్యలపై శ్రద్ధ పెట్టాలి. ముఖ్యంగా మెట్ట నేలల్లో పడ్డ ప్రతి చినుకును ఒడిసి పట్టడమే కాదు, ఆ తేమను నేల నిలుపుకునే చర్యలు చేపట్టడం ఎంతైనా అవసరం. వేసవి కాలంలో రైతులు తమ పొలాల్లో పంటకుంటలు, చెక్ డ్యాంలు, పొలం చుట్టూ కందకాలను తవ్వుకుంటే తొలకరిలో పడిన వర్షపు జల్లులను ఒడిసి పట్టుకునే అవకాశం ఉంటుంది. కీలక దశల్లో నీటి కొరత ఏర్పడితే పంటలకు జీవతడులతో పాటు భూగర్భ జలాలను పెంచుకోవచ్చంటూ వివరాలు తెలియజేస్తున్నారు కర్నూలు జిల్లా బనవాసి కృషి విజ్ఞాన కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ప్రసాద్. మెట వ్యవసాయంలో మనకి అతి ముఖ్యమైనది తేమ. ఈ తేమను సంరక్షించుకున్నట్టయితే మెట వ్యవసాయంలో కూడా మనము మంచి దిగుబడులు తీసుకోవచ్చు. ఆ నిల్వ ఉంచుకున్నటువంటి తేమను మనకు అవసరమైనప్పుడు పంటకి రక్షక తడిగా ఇచ్చుకొని మనము సాధారణమైన దిగుబడులు తీసుకునే దానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ వర్షం ద్వారా వచ్చిన నీటిని సంరక్షించుకోవడం అనేది చాలా ముఖ్యమైన అంశం. కాబట్టి మనం మూడు రకాలుగా ఈ తేమను సంరక్షించుకోవచ్చు. దీంట్లో ముందుగా ఫారం పాండ్లు, రెండవదిగా చెక్ డ్యాంలు, మూడవదిగా మనం కందకాలుగా చెప్పుకోవచ్చు. ఫారం పాండ్లు అనేది మనము పొలంలో ఎక్కడైతే వాల్ ఉంటుందో అక్కడ 10 మీటర్ల పొడవు, 10 మీటర్ల వెడల్పు, 2.5 మీటర్ల లోతుతో మనము ఫారం పాండ్ తవ్వించుకున్నట్లయితే దీంట్లో మనకి దాదాపు 280,000 లీటర్ల నీళ్లు నిల్వ ఉంచుకోవడానికి దానికి అవకాశం ఉంటుంది. ఆ విధంగా వర్షం ద్వారా వచ్చిన నీటిని నిల్వ ఉంచుకుని మనకి పంట బెట్టకు వచ్చినప్పుడు ఈ నీటిని కానీ మనం రక్షక తడిగా ఇచ్చుకున్నట్లయితే, కీలకమైన దశల్లో ఇచ్చుకున్నట్లయితే మనకి తప్పకుండా మంచి దిగుబడులు వచ్చేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి రైతులు ఈ ఎన్ఆర్ఐజీ వర్క్స్ ద్వారా కూడా మన ప్రభుత్వం మనకి సహకారం అందిస్తుంది. కాబట్టి ఈ అవకాశాన్ని వినియోగించుకొని వారి తద్వారా నీటిని నిల్వ ఉంచుకున్నట్లయితే మెట వ్యవసాయంలో చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఈ ఫారం పాండ్ తవ్వించుకున్న తర్వాత మనకి లైనింగ్ లేకుండా అలాగే వదిలేసి ఏమవుతుందంటే ఈ నీరు అనేది భూమిలోకి ఇంకిపోతుంది. అలా కాకుండా మనం ఈ నీటిని నిల్వ ఉంచుకోవాలంటే దాంట్లో మనము లైనింగ్ అనేది చేసుకోవాలి. ఈ లైనింగ్ కోసం మనం వివిధ రకాలైనటువంటి మెటీరియల్ వాడుకోవచ్చు. దాంట్లో ముందుగా సిమెంట్ పూత పూసుకోవచ్చు, లేదా మనకి ఈ నాపరాలు ఎక్కడైతే అందుబాటులో ఉన్నాయో తక్కువ ధరకే వాటిని ఉపయోగించుకొని కూడా మనము ఈ లైనింగ్ వేసుకున్నట్లయితే నీటిని నిల్వ ఉంచుకోవచ్చు. అలాగే మనకి ఈ రెండు లేని దగ్గర ఈ శిల్పాలిన్ షీటు అనేది కూడా వాడుకొని మనము ఈ ఫారం ఫండ్లో పెట్టుకున్నట్లయితే తద్వారా నీటిని నిల్వ ఉంచుకొని మనకి పంట బెట పరిస్థితులు వచ్చినప్పుడు లేదా కీలక దశలు అవసరమైనప్పుడు ఏ పంటకైనా మనము ఇచ్చుకున్నట్లయితే తడి దిగుబడులు అనేవి తగ్గకుండా మనకి సాధారణమైన దిగుబడులు లేదా మంచి దిగుబడులు కూడా తీసుకోవచ్చు. అలాగే మనం రెండవ చూసినట్లయితే చెక్ డ్యాంలు. మనకి ఎక్కడైతే పొలంలో ఈ కాలువల ద్వారా నీరు వస్తూ ఉంటుందో దాన్ని మనం వృధాగా బయటకు వదిలేయకుండా ఈ వాల్ ఉంటుందో అక్కడ ఈ చెక్ డ్యాంలు అనేది నిర్మించుకున్నట్లయితే తద్వారా నీరు నిల్వ ఉండి అది భూగర్భ జలంలో నీరు పెరగడం వల్ల మనకి ఈ బోర్లలో నీళ్లు అనేది కూడా పెరగడం జరుగుతుంది. కాబట్టి ఎన్ఆర్ఈజీ వర్క్స్ ద్వారా మనం ఏర్పాటు చేసుకుని తద్వారా నీటిని కూడా సంరక్షించుకోవచ్చు. అలాగే మూడవదిగా మనం చూస్తే ఈ కందకాలు లేదా ట్రెంచెస్ అంటాము. ఈ కందకాలు అనేది ముఖ్యంగా మనము మన పొలం చుట్టూ నిర్మించుకోవాల్సి ఉంటుంది. ఈ కందకము దాదాపు 1 మీటర్ వెడల్పు, 1 మీటర్ పొడవు మరియు 1 మీటర్ గుంతలు తవ్వుకొని దాని ద్వారా మనము ఈ వర్షం ద్వారా వచ్చి నీటిని నిల్వ ఉంచుకున్నట్లయితే మనకి మన పొలం చుట్టూ ఇది ఒక కంచెలాగానే కాకుండా మనకి నీటిని నిల్వ చేసుకునేటువంటి ఒక వ్యవస్థ కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. కాబట్టి రైతులు వీలున్న చోట కందకాలను నిర్మించుకున్నట్లయితే ఆ నీటిని పంట బెట్టకు వచ్చినప్పుడు మనము రక్షక తడి ఇచ్చుకొని తప్పకుండా మెట వ్యవసాయంలో కూడా మంచి దిగుబడులు తీసుకోవచ్చు.